మరి చెప్పబోయే కథ వర్ణవతి కర్ణవతి కథ చాలా కష్టకాలం కథ, మరి భక్తి రసవంతమైన కథ. మరి తల్లి మ్యాదరి రాజవ గారు స్వర్గస్థులు అయ్యారు కాబట్టి మరి ఇద్దరు బిడ్డలు కడుకున్నది చిన్ననాటి కొరే కాయ కష్టం చేసి కడుపు సిన్న చేసి నా బిడ్డలు బతకాలని. మరి ఆ తల్లి గర్భవాసం అందు కొడుకులు లేకుండా గాని ఇద్దరు బిడ్డలే కొడుకులు భావించుకున్న కన్న తల్లి రాజవ్వ, మరి పేరెళ్ళ పెద్ద మనిషి, మరి సభ మరి ఏదైనా దినవారం రోజున మరి ఒకరు శనిపెట్టింది కాబట్టి శనిపెట్టిన దాతలకు ముట్టింది ముఖ్యం కలిగి పట్టింది బంగారం కలిగి తొవ్వల వల్లయ్య తోడయుండి దళ వల్లయ్య దాపయుండి ఎప్పటికి వారి నిలవాక్యం కోరి మరి చనిపోయిన కన్న తల్లి రాజా వాళ్ళ కళ్ళని నీళ్ళ గడబడుకొని మరి చెప్పబోయే కథ వర్ణావతి కర్ణావతి కథ వర్ణావతి కర్ణావతి కథ స్వామి అదేవి దండ బాబుదేవి దండ ఇక్కడ
శంకరుడు శంకరుని భార్య జగజ్జనని భవాని భక్త చింతామణి భ్రమరాంబిక శాంభవి ముగ్గురు మలగన్న మూల కుటుంబ జగ మెరిగిన పార్వతీ దేవి నా పార్వతి పరమేశ్వరుల భక్తులయ్యో లేక హిమాలయ కొండలల్లా ఓం ఓం అనుకుంటే పూజలు చేసుకుంటే ఏనాడు ఉన్నాడు పార్వతి పరమేశ్వర భక్తులు పూర్వక నగరంలో అనేకులు అంటారు ఇక్కడికి దగ్గర ఏ రాజ్యం ఉన్నది ఏ దేశం ఉన్నదంటే చీరి మీద కూర్చోని ఏడుపు ఎండి ఓసుకున్నాడు కూడికి బంగారాన్ని ఓసుకున్నాడు ఎండి వంటలు బట్టి ఎవరకు దానం చేస్తున్నాడు పౌడి వంటలు బట్టి ప్రజలకు దానం చేస్తున్నాడు పాలు తాగడానికి పసిపిల్ల కన్ను ఉంటే పాడి బల్లను దానం చేస్తున్నాడు రాజ్యాలరాజు దంగాల వచ్చినప్పుడు ఉద్యోగం లేని దంగాలకు ఉద్యోగం దానం చేస్తున్నాడు గంట లేని దంగాలకు గంటలు దానం చేస్తున్నాడు రాజ్యాలరాజు రాజ్యం ఉన్నదాట భూములు లేని ప్రజలకు భూములు దాన ధర్మాలు చేస్తున్నాడు శివులకు పంచదార వస్తున్నాడు పశువులకు విత్తనాలు వస్తున్నాడు రాజ్యాలరాజు రాజ్యాలరాజు గుణవంతుడు ఉన్నాడు జ్ఞానవంతుడు ఉన్నాడే కన్నుల రాజు ఒక్క భార్యనయ్యో కంటే వేరే కులా గుణవంతురాలు మరి కన్న తల్లి సుందరి దేవి ఉన్నది మరి రాజ్యాలరాజు పొద్దు దానాలు చేస్తున్నాడు మా పేరు దానాలు చేస్తున్నాడు మరి కన్న తల్లి సుందరి దేవి ఏమనుకున్నది నా భర్త రాజా కుర్చీని వేస్తున్నాడు ఎడమకి వచ్చిన వారికి ఎండి దానం చేస్తున్నాడు గుడికి వచ్చిన వారికి బంగారం దానం చేస్తున్నాడు నా భర్త దాన ధర్మాలు చేసి నేను చచ్చిపోయినాక పుణ్యలోకాలకు నా భర్త వెళ్ళిపోతే నేను అతని అర్థాంగిన అయ్యి అతని భార్యనై అర్థప్రాప్తంలో రెచ్చవాలని భర్త సుందరసేనర్మాలు చేస్తా ఉంటే కన్నతని సుందరీదేవి దాన ధర్మాలు పోలు పెట్టింది రా తల్లులారా ఇప్పటికప్పటికైనా తల్లులారా ఎవరు చేసుకున్న దానం వారి ఎంబడే ఉంటదాట ఎవరు చేసుకున్న పుణ్య పనులు వారి ఎంబడే ఉంటాయాట ఎవరు చేసుకున్న పాపాలు కూడా వారి ఎంబడే ఉంటాయాట ఎవరు చేసిన దాన ధర్మాలు వారి ఎంబడి ఉంటాయాట ఎవరు చేసిన పుణ్య ఫలాలు కూడా వారి ఎంబడి ఉంటాయాట మరి కన్నతల్లి సుందరదేవి ఎంత గుణవంతురాలు నా భర్త కంటే నేనెందుకు చచ్చిపోయిన నర్కప్రాప్తం లోపల ఎందుకు పడాలని భర్త ఒక చేత దాన ధర్మాలు చేస్తూ ఉంటే కన్నతల్లి సుందరదేవి రెండు చేతుల దాన ధర్మాలు చేస్తూ ఉన్నారట భార్య భర్తలు ఇద్దరు పుణ్యాత్ములే ఉన్నారు జ్ఞానవంతులే ఉన్నారు భార్య భర్తలు మరి
పోతుగాలు పరమాత్ముడు వచ్చి ఇద్దరు బిడ్డలు మన మోడి కట్టిండు వాళ్ళ భార్య భర్తలకైనా పెద్ద బిడ్డలేమో వరుణావతి దేవి చిన్న బిడ్డలేమో కరుణావతి దేవి పెద్ద బిడ్డ వర్ణావతి దేవి పెరిగి పెద్ద అయినాక 18 ఏళ్ళ పడతి అయినాక పడవటి రాజ్యం లోపల పిల్లగాన్ని తీసుకొచ్చి మరి ఇష్మాన నగరం లోపల క్షత్రియ మహారాజులు తీసుకొచ్చి భగవ పెద్ద బిడ్డ వర్ణవతికి పెళ్లి చేసిండ్రు సుందరి దేవి ఈశ్వర నగరం లోపల శక్తి రాజుకి పెళ్లి చేసినాడు. మరి పెద్ద బిడ్డ రేపు అత్తగారి ఇంటి లోపల ఉన్నది. మరి చిన్న బిడ్డ 5 ఏళ్ల బిడ్డ కర్ణవతి దేవి ఆట శాల లోపల 7 విద్యలు ఎల్ల నేర్చున్నది. బాధ సాధన బల్యం సాధన కత్తి సాము కర్ణసాము విద్యా బుద్ధులు నేర్చుకుంటుంది అన్న ఓ తాత దారు బతుకుంటారు రావు బట్టి పట్టలేదు వాళ్ళు. మరి కన్న తల్లి కర్ణవ దేవి 7 లోయల కలియడు మిత్తల్ని ఏనాడైనా పాఠశాల పోకుండా వస్తా ఉన్నదంట. మరి ఇద్దరు బిడ్డలు అనుకున్నది కన్నమా తల్లి. మరి ఇప్పటికప్పటికైనా తల్లులారా 10 మంది కొడుకులున్నా 10 మంది కొడుకులతో ఒక్కగాని ఒక బిడ్డ ఉండాలంట. మరి 10 మంది బిడ్డలున్నా గాని 10 మంది బిడ్డలతో ఒక్కగాని ఒక కొడుకు ఉండాలనుకున్నారు. మరి కన్న తల్లి సుందరి దేవి ఏమనుకున్నది, నాగర్భవాస మందు ఇద్దరు బిడ్డలు ఉన్నారు, పెద్ద బిడ్డ వర్ణవ దేవికి పెళ్లి చేసిన పెద్ద బిడ్డ వర్ణవతి అత్తగారి ఇంటి కన్నా పెద్ద బిడ్డ ఉన్నది, చిన్న బిడ్డ కర్ణవదేవి పాఠశాల చదువుకున్నది. ఇప్పటికప్పటికైనా కానీ తల్లారా మరి సచ్చినాడు ఏడవడానికి బిడ్డలు కావాలంటారు. మరి మరి ఉంటే సాధడానికి కొడుకులు కావాలి, సచ్చినాడు దినకర్మ వేయడానికి మన తలకొర్రాయి పెట్టడానికి కొడుకులు కావాలంటారు. నేను ఏ జన్మ లోపల ఏ పాపం చేసిందో, ఏ జన్మ లోపల ఏ పుణ్యం చేసిందో, ఈ జన్మ లోపల నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు కానీ ఇద్దరు బిడ్డలతో ఒక కొడుకు లేకపోయి రేపటికల్లా మా భార్య భర్తల మిత్రం చచ్చిపోతే నా సిన్న బిడ్డ కూడా పెళ్లి చిన్న బిడ్డ అత్తగారి ఇంటి కడ ఉంటే మరి ఇప్పటికప్పటికైనా ఆడబిడ్డలకు మరి అమ్మగారింటికి చచ్చిపోయే తోవరు ఉండాలంటే మరి ఆడబిడ్డలతో అన్నదమ్ములుగిట్ట ఉన్నట్టుకుంటే అమ్మయ్య చచ్చిపోయినా గాని నా అన్నగాడు ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు కానీ ఆడబిడ్డలు ఆశపడి వస్తారా? ఏడాదికి ఒక్కరాడు రాకిట్ల పండుగ నాడన్నా మరి అన్నగారు నడుచుకోకపోయినా, వచ్చిన వదిన భర్త నడుచుకోకపోయినా గాని నా అన్నగారు నన్ను పిలితే అంది, పిలవకపోతే ఏంది, మరి ఏ అన్నదమ్ములైనా ఏ పండుగ పిలవకుండా గాని పిలవకుండా పోయే పండుగ ఏంటిదంటే అది రాకిట్ల పండుగ అంటారు. 7 గంగలవతర బిడ్డనిచ్చిన గాని నా అన్నగాడు ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు అని రాకిట్లు కొనుక్కొని వచ్చి మరి అన్నదమ్ములకు రాకిట్లు కట్టుకొని పోతారట. నాకే ఒక బాకీ లేకపోయే ఇద్దరు బిడ్డలే ఉన్నారు, ఇద్దరు బిడ్డలతో ఒకగాని ఒక కొడుకు ఉంటే నేను చచ్చిపోయినాడు తలకొర్రాయి పెట్టడానికి కొడుకు కావాలంటారు. నాకు ఆ బాకీ లేకపోయాను అని మా గంటకో గడియకో నా భర్త సుందరసేన మహారాజు లోయల్లో వేడికి వస్తాడు. నా భర్త వచ్చిన తర్వాత నాదా ప్రాణేశ్వర మన ఇద్దరు బిడ్డలతో ఒకగాని ఒక కొడుకుంటేనే బతుకుతా, లేకపోతే ప్రాణం తీసుకుంటాడు చెప్తానా అని అగో మధ్య లోపల మాటలు పెట్టుకున్నది ఈ కన్న తల్లి సుందరమ్మ. భర్త రాకడం ముందుకే ఏనాడైనా గాని 66 ఊరలు వల్ల వచ్చడా 76 ఊరలు దేవానందుల పెరుగు తయారు చేసి పెట్టింది. ఎందుకటి కాలం లోపల తల్లులు అలాగే ఆడతల్లులైనా గాని భర్త వచ్చిన తర్వాతనే సిరింత అన్నం వేసి భర్త తిన్న తర్వాతనే భర్త తిన్న కంచం లోపల అన్న మిగులుతనే తిన్నరాట ఎనకటి ఆడళ్ళు ఇప్పటి ఆడలు ఉన్నరే అవో ఇప్పుడు కొంతమంది ఆ ఎంగులు ఏడిస్తున్నారు. నా మొగడు ఎప్పుడు పశ్చిమ పోతడో, నా మొగడు ఎప్పుడు సిరిసిల్ల పోతడో, నా మొగడు ఎప్పుడు కరీంనగర్ పోతడో, పెట్టే కోడిగుడ్లు తీసుకుంటారు, పెట్టే కోడిగుడ్లు తీసుకొని ఏం చేస్తాడు, మొగల శిరిసిలకి పని పోని చూసారు అనుకో, ఆరు కోడిగుడ్లను ఆమ్లెట్లు వస్తారు ఇప్పటి ఆడళ్ళు. మొగలు వచ్చే వరకల్లా పాలు ఇచ్చే భార్య పచ్చిగడ్డి మేసినట్టు మేస్తున్నారు ఇప్పటి కొంతమంది ఆడళ్ళు. మొగలు వచ్చే వరకల్లా నా మొగలికి వాసన ఏడు వస్తుందా అని బింబ సబ్బు పెట్టి పోలు పోకలు తోమి కడిగి పెడుతున్నారు ఇప్పటి ఆడళ్ళు. ఏ ఆడతల్లికైనా భర్త తోడే భాగ్యం అంటారు, మొగలి తోడే మోక్షం అంటారు, పురుషులతోడే పుణ్యమో అంటారు. ఎట్టి వాడైన భర్తే, గుడ్డి వాడైన భర్తే భర్తను పట్టుకొని సంసారం వెళ్ళదీసింది ఆడి అంటారు. భర్తలు కాదన్నాడది బండల్ల బండయి పుడుతుందట, గోడకు వారే బల్లయి పుడుతుందట, మత్స్యానికి వారే నల్లయి పుడుతుందట. ఏ భార్యకైనా గాని భర్తుడితోడే భాగ్యం అంటారు, భర్త పోతే భాగ్యం వేనట్టు, మొగడు పోతే మోక్షం వేనట్టు, పురుషుడు పోతే పుణ్యమే వేనట్టే తల్లులారా.
చూడండి తండ్రులారా, ఎన్ని దేవుళ్ళకు వచ్చినా గాని పది సేవ ముందుగానే అయ్యారే, పది సేవ చేసిన తర్వాతనే పరమాత్మ సేవ చెయ్యాలి తండ్రులారా. ఎప్పుడు దొల్లు పెట్టుకుంటా, ఎప్పుడు కొట్టాడలు పెట్టుకుంటా, ఎన్ని దేవుళ్ళకు వచ్చినా